పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మిత్రులారా, ఈ పరిశుద్ధమైన తపస్కాలంలో, శ్రమ దినాల్లో మనం 16వ రోజులో ప్రవేశించి ఉన్నాము. మార్చి నెల 17వ తారీఖు గురువారం. ఈరోజు యేసయ్య మనందరికీ కూడా ఒక గొప్ప ఉపమానాన్ని తెలియజేస్తున్నారు. పునీత లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వచనముల ద్వారా ధనికుడు లాజరు యొక్క ఉపమానం. ధనికుడు ఒకడు రోజు పట్టు వస్త్రాలు ధరించి విందులకి, వినోదాలకి, పబ్బులకి వెళ్ళి జీవితాన్ని ఆనందకరంగా, సంతోషకరంగా, భోగ విలాసాలతో ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా ఆనందంగా జీవిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి అమితమైన ఆస్తి ఉంది. భోగ విలాసాలు రోజు కూడా పట్టు వస్త్రాలు ధరించడం, తినడం, తిరగడం, పబ్బులకి వెళ్ళడం, ఇదే ఆయన జీవిత చరిత్ర. ఈ విధంగా ఆయన జీవిస్తున్నాడు. అయితే అదే పరిస్థితుల్లో ఆయనకి ఇంటి దగ్గరలో ఒక లాజరు అనే ఒక కటిక పేద వ్యక్తి, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేకుండా ఆయన శరీరం అంతా కూడా వ్రణాలతోనూ, పుండులతోనూ, చీములతోనూ ఉన్నాడు. ఆయన యొక్క పుళ్ళు నుండి కారుతున్న ఆ రక్తాన్ని అదిగో ఆ కుక్కలు నాకుతున్నాయి. ఆయన ఎలా జీవిస్తున్నాడంటే, ఈ ధనికుడు అదిగో తిని పారేసిన ఆ ఇంగిలి మెతుల కోసం వెయిట్ చేస్తూ, ధనికుడు తిన్న తర్వాత ఆ టేబుల్ కింద పడిన ఆ ఇంగిలి మెతుకులు ఎప్పుడు పారేస్తారా, ఆ పారేసిన ఇంగిలి మెతుకులు నేను తిని బ్రతుకుదామని ఆ లాజరు జీవిస్తున్నాడు. ఈ విధంగా ధనికుడు లాజరు జీవించిన కాలం. హఠాత్తుగా ఒకరోజు లాజరు మరణించి ఉన్నాడు. వెంటనే దేవదూతులు, పరలోక రాజ్యం యొక్క దేవదూతులు లాజరును తీసుకొని అదిగో అబ్రహాము ఒళ్ళో పెడుతున్నారు. మరి అట్టి రీతిగానే ఒకరోజు ఈ యొక్క ధనికుడు కూడా మరణించి ఉన్నాడు. ఆ ధనికుడు మరణించిన వెంటనే ఆ పాతాలలో భూములు పాతిపెట్టిన తర్వాత ఆయన నరకాగ్నిలోకి పోయాడు. అక్కడి నుండి ఆ ధనికుడు చూస్తున్నాడు లాజరును. లాజరు అబ్రహాము ఒడిలో కూర్చొని ఉండటం చూసి ఈ ధనికుడు ఆ మంటల్లో కాలిపోతూ, ఆ మంట ఆరదు, ఈ యొక్క పురుగు చావదు అన్నట్లు ఆ మంటల్లో ఈ యొక్క ధనికుడు మలమల మలమల మాడుతున్నాడు, భరించలేకపోతున్నాడు ఆ బాధను, ఆ కఠినమైన బాధను. అప్పుడు ఆ లాజరును అబ్రహాము ఒడిలో చూసి, తండ్రి అబ్రహామా, లాజరును నీటిలో చెయ్యి ముంచి ఆ చేతిని, వేళ్ళను నా నాలుక తడపమానండి, ఎందుకంటే ఈ యొక్క అగ్నికి నేను భరించలేకపోతున్నాను, ఈ నరకాగ్నిలో నేను ఉండలేకపోతున్నాను అబ్రహాము తండ్రి అని ఆ ధనికుడు అబ్రహాముకు మొర పెడుతున్నారు. వెంటనే అబ్రహాము, నీవు భూమి మీద జీవించినంతకాలం కూడా భోగ విలాసాలతో, విందులతో, వినోదాలతో పట్టు వస్త్రాలు ధరించి సంతోషంగా, ఆనందంగా విచ్చలవిడి జీవితాన్ని జీవించావు. ఆ సమయంలో లాజరు కటిక పేదవాడై నీ ఇంగిలి మెతుకులు తింటూ బ్రతికాడు, నానా బాధలు, నానా కష్టాలు పడి ఉన్నాడు, అందుకే ఇప్పుడు ఆనందంగా నా చెంత ఉన్నాడు. నువ్వు అప్పుడు అలా ఉన్నావు కాబట్టి ఇప్పుడు నరకాగ్నిలో ఉన్నావు అని అబ్రహాము అదిగో ఆ ధనికుడికి తెలియజేస్తున్నాడు. వెంటనే అబ్రహాముతో ఆ ధనికుడు, అయ్యా అబ్రహామా, అయితే నాదొక మనవి, అదిగో లాజరును ఒక్కసారి మా తండ్రి ఇంటికి పంపించండి, ఎందుకంటే నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళని నాకంటా ఇంకా ఎక్కువగా విందులతోనూ, వినోదాలతోనూ ఉంటున్నారు, వాళ్ళకి నా పరిస్థితిలాగా ఉండకూడదు, నాకు పట్టిన ఈ గతిని వాళ్ళకు పట్టకుండా ఉండాలంటే లాజర్ను దయచేసి మీరు పంపించండి ఒక్కసారి నా సహోదరుల దగ్గరికి, వాళ్ళు మారు మనసు పొందుతారు అని
ప్రాధేయపడుతున్నాడు ఆ జనకుడులా మా అబ్రహాంతో. అప్పుడు అబ్రహాం గారు పలుకుతున్నారు, ధనికుడా ఇదిగో వాళ్ళ కోసమే మోషే గారు ఉన్నారు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన ప్రవచనాలు వింటే చాలు ఆటోమేటిక్గా వాళ్ళు ఈ నరకాగ్నికి రారు అని పలుకుతున్నారు. అంతేకాకుండా ఆ ధనికుడు పలికిన మాట ప్రకారం, అయ్యా అబ్రహాం యొక్క చేతి చిటికలు వేనని నీటిలో ముంచి నా నాలుగు మీద పెట్టండి, నేను భరించలేకపోతున్నానంటే, అప్పుడు ఆ తండ్రి అబ్రహాం పలుకుతున్నారు, నీకు మాకు మధ్య చాలా పెద్ద అగాధం ఉంది. పాతాళంలో ఉన్నవారు స్వర్గలోకానికి రాలేరు, స్వర్గలోకంలో ఉన్నవారు పాతాళ లోకంలోకి రాలేరు, ఎందుకంటే స్వర్గానికి నరకానికి మధ్య పెద్ద అగాధం ఉంది అని ఆయనకి తెలియజేస్తున్నారు. మరలా వెంటనే ఆ ధనికుడు, అయ్యా పోనీ మృతుల్లో నుండి ఎవరినైనా పంపించండి, అబ్రహాను పంపించకపోతే మృతుల్లో నుండి ఎవరినైనా పంపించండి నా తండ్రి ఇంటికి, అప్పుడైనా వాళ్ళు మారు మనసు పొందుతారు నా సహోదరులు, అప్పుడు పాపంలో పడరు, భోగ విలాసాలకు వెళ్ళరు, విందులు వినోదాలకు వెళ్ళరు, దయచేసి ఎవరినైనా మృతుల్లో నుండి ఒకరు లేపి వాళ్ళకి తెలియజేయండి అని ప్రాధేయపడుతున్నాడు ఆ ధనికుడు అబ్రహాముతో. అప్పుడు తండ్రి అయిన అబ్రహాం పలుకుతున్నారు, ఇదిగో మృతుల్లో నుండి ఒక వ్యక్తి వెళ్ళి వారికి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు మారు మనసు పొందకపోతే మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టువాడు మృతుల్లో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను వాళ్ళు నమ్మరు అని అబ్రహాము ఆ ధనికుడికి ప్రత్యుత్తరం ఇచ్చి ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఒక్కటి మనం గమనించాలి, ఈ భూమి మీద నివసించినంత కాలం మన భోగ విలాసాల కోసమో లేకపోతే మన జీవితం కోసమో మన కుటుంబాల జీవితం కోసమో విచ్చలవిడిగా సంపాదించి భోగ విలాసాలకై మనం విచ్చలవిడి జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తామో ఆ ధనికుడి వలె నీ యొక్క జీవితం కూడా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇక్కడ ఎవరెవరైతే ఆనందంగా సంతోషంగా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారో విందులతోనూ వినోదాలతోనూ పబ్బుల్లోకి వెళ్ళి, ఈరోజు అది కల్చర్ అయిపోయింది, పబ్బులకి వెళ్ళి విందులతోనూ వీకెండ్లలోనూ వీక్ బిగినింగ్లో వెళ్తారు, వీకెండ్లలో వెళ్తారు, వీకెండ్లలో పబ్బుల్లోనూ రాత్రి 12 గంటల వరకు 1 గంట వరకు పబ్బుల్లో గడుపుతూ తాగుతూ తందనాలు ఆడుతూ జీవిస్తున్న సహోదరులారా, మీకు ధనికుడికి పట్టిన గతే మీకు పడుతుంది, జాగ్రత్తగా ఉండండి అని అబ్రహాము దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం జీవితంలో జీవించినంత వరకు, ఈ భూమి మీద జీవించినంత కాలం మనం కష్ట నష్టాల్లో ఉండాలి, బాధలను అనుభవించాలి, శ్రమలను అనుభవించాలి, సిలువును ఎత్తుకుని మొయ్యాలి తప్పించి భోగ విలాసాలకు వెళ్ళి పబ్బుల్లోకి వెళ్ళి తాగుతూ తందనాలు ఆడుతూ వ్యభిచారం చేస్తూ ఉంటే తప్పనిసరిగా నీకు ధనికుడికి పట్టిన గతే నీకు పడుతుంది, గుర్తుపెట్టుకో మిత్రమా. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, ఈ పరిశుద్ధమైన రోజుల్లో యేసయ్య మాకు గొప్ప గుణపాఠాన్ని, గొప్ప ధనికుడు లాజరు వృత్తాంతాన్ని మాకు తెలియజేసి ఉన్నారు దేవా. తండ్రి దేవ, మమ్మల్ని మీరే చేయి పట్టి ఈ పరిశుద్ధమైన రోజులలో నీతికరమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి దేవ. మా సిలువని ఎత్తుకొని మీ సిలువ వెంట నడిచే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఈ వాక్య పరిచర్య బిడ్డను ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఈ మనవలు మా నాథుడు మీకే కుమారుడైన నజరేయుడైన యేసు నామములో ఫలింపజేయమని బ్రతిమాలుతున్నాము అబ్బా తండ్రి. ఆమేన్.